టాలీవుడ్లో ఇప్పుడు మెగా నందమూరి ఫ్యామిలీల మధ్య వివాదం కొనసాగుతుందని వార్తలు వస్తున్నాయి. సినీ రాజకీయ నేపథ్యంలో ఈ వివాదాలు మొదలైనట్లు కథనాలు వస్తున్నాయి. గతంలో బాలకృష్ణ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదని అన్నారు. ఆ వెంటనే బాలయ్యను టార్గెట్ చేసుకుని ట్రోలింగ్ నడిచింది. ఈ మధ్య మెగా బ్రదర్ నాగబాబు ఓ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ తనకు బాలయ్య అంటే ఎవరో తెలియదని అన్నారు. ఆ తర్వాత ఓ సీనియర్ బాలయ్య గొప్ప నటులు, ఆయన అంటే ఎంతో గౌరవం అన్నారు. ఆ తర్వాత మరోసారి బాలయ్యను టార్గెట్ చేసుకుని ఇండస్ట్రీలో బాలకృష్ణ ఎంతో గొప్ప కమెడియన్ అని ఎన్టీఆర్తో కలిసి నటించారని సీనియర్ కామెడీ నటులు బాలకృష్ణ ఫోటో చూపించారు. దాంతో నందమూరి ఫ్యాన్స్ నాగబాబుపై సీరియస్గా ట్రోలింగ్ చేశారు. తాజాగా మరోసారి బాలయ్యను టార్గెట్ చేశారు మెగా బ్రదర్. తాజాగా ఆయన బాలకృష్ణ చేస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ను టార్గెట్ చేస్తూ పరోక్ష వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్గా మారింది. ఈసారి కవిత్వం రూపంలో నాగబాబు చేసిన కామెంట్ సోషల్ మీడియాలో ఒక రేంజ్లో వైరల్ అవుతోంది. కట్టుకథలు కొన్ని, కల్పనలు కొన్ని, జుట్టునేల మూట కట్టనేల, నిజం కక్కలేని బయోపిక్లు వద్దయ్యా, విస్పదా విరామ వినురవేమ. ఈ పోస్ట్లో స్టేట్ ట్యూన్డ్ అని వ్యాఖ్యానించడం ద్వారా ఇకపై తన సోషల్ మీడియా పేజీ నుంచి ఇలాంటి సెటర్లు వరుసగా ఉంటాయని హిట్ ఇచ్చారు. ఈ కవిత ద్వారా బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్పై విమర్శలు గుప్పించాడు నాగబాబు.